ఏదైనా ఉండొచ్చేమో కానీ అందులో అతి ఉండకూడదు. మర్యాదలో అతి అయితే ఎలా ఉంటుందో మన ముందు ప్రజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు బ్యాచిలర్ బాబులు. లెట్స్ వెల్కమ్ దెం. నమ్మక తప్పని నిజమైనా నువ్వికరావని చెబుతున్నా. మీకు ఈ రోజు పండుగ, నాకు ఆ ట్యాటూ ఎపిసోడ్ అయిన తర్వాత ప్రతిరోజు పండుగ. ఆ బాధ నేను చెప్పలేను, సో అందుకే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి అదేంటి సార్, కూసింత ప్రేమగా మాట్లాడితే 5 నిమిషాలు ఆ తల్లిదండ్రులు మర్చిపోతాం, మీరు వదిలేసి వెళ్ళిపోతే ఈ ప్రాణాలను కూడా మర్చిపోతాం. ఎవరు అడిగాడ్రా నిన్ను? ఎవరు అడిగాడ్రా? అమ్మాయిల ప్రేమ కళ్ళల్లో కనబడుతుంది, కానీ అబ్బాయి ప్రేమ కన్నీళ్ళలో మాత్రమే కనబడుతుంది. నువ్వు ఎప్పటికీ నా గుండెల మీద మిగిలిపోయేంతలా, ఎప్పటికీ ఈ గుండెల మీద మిగిలిపోయేంతలా. నీ వయసు ఎంత? ఇవన్నీ నాకే తెలియదు. ఈ గుండెల మీద మిగిలిపోయేంతలా అశో. ఏయ్ సిగ్గులేదురా, ఫ్లేమ్స్ లో అమ్మ రావాలని ఆ పేరుని ఎన్ని సంకలు నాకించావురా. నీ స్కిట్ కన్నా ఈ వీడియోనే బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇంకా కొంచెం చెప్పేయండి. ఎక్కడికి వెళ్ళా? ఒకప్పుడు హెల్త్ ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది అని అడిగారు. ఇప్పుడు టాటూ ఎలా ఉంది, ఇంకొకటి అయితే డైట్ ఏమనుకున్నారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫ్లెక్స్ లో రాస్తారు కదా, నువ్వు అక్కడ రాసావు కదా, అందుకని వాళ్ళు వేసినప్పుడు కూడా ఎంత బాధపడలేదు. నా హార్ట్ మీరు వీటన్నిటికి పులి స్టాప్ పెట్టాలని ఒకటే డిసైడ్ అయిపోయింది సార్. ఈ పండగ రోజు మీ అందరి సమక్షంలో నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను. అది ఎవరితో అని? ఆశతో. ఇంకెవరితో అండి? తను ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటా సార్, కాళ్ళు చేతులు ఏదో పట్టుకుని ఒప్పిస్తా. ఏం చేస్తాం? ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు? వెయిట్ తగ్గుదామని జిమ్ నుంచి వస్తున్నాను. హెడ్ వెయిటా బాడీ వెయిటా? కిట్టన్ తిలగే ఉంటుందా? ఇంకా అంటే మీకు ఎలా హెడ్ వెయిట్ లేదు కదా, బాడీ వెయిట్ అయి ఉంటది. నేను నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పే కన్నా ముందు నేనే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. సరే ఏంటో చెప్పు. మొన్న టాటూ వేసుకొని అందరికి చెప్పాడు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి. అలా అని చెప్పిన తర్వాత నుంచి నాకు ఎవరు పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు. నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటో షో, ఏం మాట్లాడుతున్నావు? నీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో నాకు తెలియదే. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యామ్? అదేంటి హరి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? ఏంటి ఇదంతా నిజమా, స్కిట్ కోసమా? ఐఎమ్ లిటరలీ షివరింగ్ మాస్టర్. ఒక అమ్మాయి వచ్చి ఇంతలో అడుగుతుంది కాబట్టి చేసుకోవాలి, కానీ ఇలా అడిగితే ఎలా చేసుకుంటాం? కొంచెం తగ్గి ఏమన్నా, మేము ఆ రోజు ఎలాగా ఇలా చూపించంటే ఎంత తగ్గాం, అలా ఏమన్నా కొంచెం తగ్గి అడిగితే చేసుకుంటాం. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు కాబట్టి నేను తగ్గడంలో తప్పు లేదు. సో నీకోసం నేను అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నవ్వు, నువ్వంటూ నేనంటూ లేమని పెళ్లి చేసుకుందాం. ఓకే, చేసుకుందాం. ఓకే, అర్జున్ రావు దాంట్లో చేస్తా. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకి నన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకుంటా నాకు చిన్నప్పుడే తెలుసు. నీకెలా తెలుసు? ఎందుకంటే నా జాతకంలో దోషం ఉందని చెప్పారు. ఆ దోషం నువ్వే కదా. నేను మీ ఇంటికి వస్తా, నాకు మర్యాద లాంటి లోటు రాకూడదు. రాదు, నా ఫ్యామిలీని కల్పిస్తాను. నీకు అసలు మర్యాద అంటే ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఓకేనా? ఓకే డన్, దా ఇంటికి వెళ్దాం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. జడ్జిలు ఇద్దరికి మర్యాద పూర్వకంగా నమస్కారం. నమస్కారం అండి. నా మర్యాద అయిన ఫ్యామిలీ. ఎస్ మేడం, మన అక్క పెళ్లి చేసుకుందంట, భావం తీసుకొని ఈ రోజు వస్తుందంట, మనం మంచి మర్యాద చేయాలి సరేనా? అమంగళం ప్రతిగ్రహమో గాకో. హలో హలో, మనది మర్యాద ఫ్యామిలీ, ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ కాదు. చాలా పూర్ టేస్ట్ నీది. తమ్ముడు, అక్క, వంద రోజులు అన్నపూర్ణ స్టూడియోలు తిరిగితే ఒకసారి స్టేజ్ ఎక్కి అవకాశం వచ్చిన ఆర్టిస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తాను. సో అంతకని ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా మీరు? నీలాగే చెప్పచ్చు. ఎవరే వీళ్ళు? నా తమ్ముళ్ళు. 9 దాటాక తోటలో పడ్డ తోడేళ్ళ ఉన్నారు వీళ్ళు. వీళ్ళ తమ్ముళ్ళు ఏంటి? ఇంటికి వచ్చాము కాలు పట్టుకొని ఇంత నలిపేయడం కాదురా, కాలు కడగరా.
వస్తే కాలు కడుక్కో. ఏంట్రా ఇంత వేడిగా ఉన్నాయి, ఎంత కాలిపోతున్నాయి? అంటే బావ గారు బాబా ఇంటికి వచ్చినప్పుడు అన్ని వేడిగా ఉండాలన్నారు, అందుకే వేడి నీళ్ళు పోసి కాళ్ళు కడిగారు. మా ఇంటి మర్యాద బావ గారు కాళ్ళు మండిపోతున్నాయిరా. మరి ఇలా సండే బావ గారు మండే ఎందుకు పోతుంది? సండే పోతుంది అనండి. నాకే పని చేస్తావా? సరే వచ్చాను, కూర్చోబెట్టరా. ఎక్కడ ఏమి? అరే కూర్చోబెట్టు బావా, సార్ ఏమిరా కూర్చుందండి, కూర్చుందే. ఏంట్రా ఇది? ముందు దీపం ఏంటి, పైన రూపాయి బిల్ల ఏంట్రా? ఒరే మర్యాద అంటే ఇంట్లో మరదల్లా అందంగా ఉండాలిరా, ఇంటి మీదకి వచ్చే వరదల్లో ఇంత దరిద్రంగా ఉండకూడదురా. బావగారు అరే వద్దురా తీరా. అరే బావగారు వచ్చి చాలాసేపు అయింది, బావగారు భోజనం రా, భోజనం ఏర్పడి. ఏంట్రా ఇది? మర్యాద పూర్వకమైన ఆకు బావగారు అరిటాకు. ఎస్ పక్కింటి అంటే మేడ మీద ఆరేసే చేయాలంత ఉంది, ఇదాకేంట్రా? ఆ ఐటమ్ సమయం అయితే తెచ్చండి, నేను ఈ లోపు చేయి కడుక్కుని వస్తాను. పడుకున్న చిలుపు కర్రీ పాయింట్ పెట్టారంట్రా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. ఇది మర్యాదలో లేదురా, ఏదో రివెంజ్ ప్లాన్ చేసినట్టే ఉంది నా మీద. అక్క నేను బావగారిని అలా బయటకు తిప్పేసి వస్తాను. మాది మర్యాద అనే కుటుంబం కాబట్టి మర్యాద రామన్ సినిమాకి వెళ్దాం బావగారు. ఓకే భరత్ రోడ్ చూడు. ఏమి ఎత్తుకుంటున్నారు కింద బావగారు? మిమ్మల్ని పక్కన పెట్టుకొని నేను తలెత్తుకొని తొక్కగలను. ఒరే నువ్వు తావు తెచ్చుకుంటే రోడ్ కనబడదు కదరా. పర్లేదు బావగారు, రోడ్ కనిపించమని పర్లేదు, మాకు మర్యాద ముఖ్యం. ఒరే తర్వాత నేను కనిపించను రా. పర్లేదు బావగారు. అయ్యో పాపం, మా బావగారికి యాక్సిడెంట్ అయిందని మర్యాద హాస్పిటల్ నుంచి మర్యాద డాక్టర్ గారిని తెచ్చామండి. ఇదేంట్రా పులి రక్తం ఇచ్చేస్తున్నారు? బావా నువ్వు ఎవరు? పులి పులి రక్తం అందుకే నీకు పులి బిడ్డ. కనీసం ఇంజక్షన్ ఉప్పు తట్టుకోలేకపోతున్నారు. ఇది వేస్తే అన్న తగ్గిపోతుంది సార్ మీకు. డాక్టర్ గారు మా బావగారికి మేము మర్యాద ఇస్తున్నామండి, అలాంటి ఆ ఇంజక్షన్ తో పొడిస్తారా? మీరు ఇక్కడే ఉండండి. నీ ఇదే చేస్తారు రీడు. డాక్టర్ గారు ఈ ఇంజక్షన్ తో పడండి. ఊర్లో ఏరంగిలో జనపదలకు దీంతో వేస్తారు. అశో ఎక్కడో వస్తాను బయటరా. ఆయన ఇంత దారుణంగా ఉన్నాడండి మీ ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీయే కాదు, వీళ్ళు నా ఫ్యాన్స్. అంటే స్టార్టింగ్ లో ట్రోల్ చేసింది అది మేమే. అంటే మీరు ఫ్యామిలీ కాదారా? ఫ్యామిలీ. ఇంకొకసారి నన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు వంట ఇష్టం అని చెప్పి ఇక్కడ అక్కడ చెప్పుకొని తిరిగావనుకో, ఇలా ఉంటది ట్రీట్మెంట్, అర్థమైందా? శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ రోజు నిమజ్జనం రోజు వీళ్ళిద్దరు పెళ్లి? హరి బాగుంది. ఫస్ట్ ఆ పెళ్లి మీరు వచ్చి అశ్విని కింద కూర్చొని అడగడం అనేది అవి చాలా క్యూట్ గా ఉండింది. ఎప్పుడు మీరే అట్లా చేస్తారు, ఫస్ట్ టైం అశ్విని ప్రపోజ్ చేసినట్టు చూపించారు, సో అది చాలా క్యూట్ గా ఉండింది. ఒక విషయం అడగాల అశు, హరి గురించి నువ్వు చెప్పాలని అంటే లైక్ క్లియర్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఏం చెప్పాలని అనుకుంటున్నా? వెరీ హార్డ్ వర్కింగ్, ఐ హవ్ నెవర్ సీన్ ఎనీబడీ లైక్ దట్. అండ్ హిస్ లైక్ దట్ సేవింగ్ మోడ్ అన్నమాట. అంటే ఫస్ట్ ఫ్యామిలీ 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 వాడు అనే పర్సన్ ఉన్నాడని కూడా తెలియదు. ఒక్కొక్కసారి ఫెస్టివల్ కదా లేకపోతే బర్త్డే కదా గుర్తు చేయాలి, బట్టలు కొనుక్కో అంటే వద్దులే ఎందుకు ఎందుకులే అనేసి అని అంటాడు అట్లా. సో ఐ ఫీల్ హిస్ వెరీ జెన్యున్ అండ్ హార్డ్ వర్కింగ్, సో దట్స్ వై మేబీ ఐ లైక్ హిమ్. అడికి ఒక నమ్మకం, బర్త్డే గానీ దేనికైనా బట్టలు కొనుక్కోలేదంటే నేను కొనుక్కోపోయినా నాకు కొనిపించే ఆశ ఉంది కదా అని అడిగాడు నమ్మకం కదా. ఇక్కడ కూడా ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఐ హావ్ అ వెరీ స్మాల్ సర్ప్రైజ్ హరి, దిస్ ఇస్ ఫర్ యూ. మాస్టర్ అండ్ శ్రీదేవి గారు చిన్న సర్ప్రైజ్ అని అంటున్నారు కాబట్టి విత్ యువర్ పర్మిషన్ అదేంటో ఆయనకు తెలియకుండా కొంచెం పక్కకు తీసుకెళ్తాను. ఆశ అలాగే నిల్చొనుంది, ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. రెడీయా?
నచ్చిందా హరి? అంటే నాకు తెలిసి హరి ఇస్ ప్లానింగ్ టు బై అ బైక్ ఫ్రమ్ ఇయర్స్. అంటే ప్రతి అబ్బాయికి టీనేజ్ లో ఒక బైక్ కావాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఐ థింక్ హరి ఇస్ వర్కింగ్ హార్డ్ అండ్ కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ అని ప్రతిసారి ప్రయారిటీ ఫ్యామిలీని పెట్టుకుని హీ స్ట్రగ్లింగ్ అ లాట్ హియర్. సో ఐ నో హరి ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఐ థాట్ దిస్ వుడ్ బి ఇంకా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను హరి నీకు, అండ్ నీకు నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నా. కాబట్టి నా స్వార్థం ఇక్కడ నా ఫేవరెట్ కలర్ చూస్ చేసి ఇచ్చాను. కానీ నాకు నిజంగా డ్రీమ్ సార్, ఏదైనా అందరూ బండి మీద వెళ్తాం, నాకుంటే సొంత బండి ఉండాలి, నాకుంటే సొంత ఇది ఉండాలని. నేను ఏదైనా నేను కూడా మా నాన్నకి కష్టపడి నేను ఇది ఎప్పుడు అడగలేదు సార్ పట్టలేమని. కానీ మా అమ్మ నన్ను అర్థం చేసుకుని నాకు అన్ని కొనేది. ఈ రోజు నన్ను అర్థం చేసుకుని ఈ రోజు నాకు బైక్ ఇచ్చారు ఆశు. ఈ రోజు నాకు మా అమ్మలా కనబడింది. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. యాక్చువల్గా మాకే చాలా ఎమోషనల్ గా ఉంది తెలీదు. నాకు యాక్చువల్లీ కంట్లో నీళ్ళు వచ్చాయి. సో టచ్డ్ అశు. నిజంగా ఫస్ట్ ఎప్పుడు హరి గురించి చెప్తాం, ఎందుకంటే హరి చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎప్పుడు మీ గురించి చెప్తూనే ఉంటారు అది మాకు తెలుసు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు అంటే మాటలు చాలా తక్కువనే మాట్లాడారు కానీ బట్ థాట్ మీరు ఇవాళ చేసింది వాజ్ సో 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 టచ్. నిజంగా చాలా చాలా ఎయిర్పోర్ట్ చేస్తుంది బట్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే దేర్ సంథింగ్ వెరీ స్పెషల్ మీ ఇద్దరిలో. ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు కానీ బట్ ద ట్రూ ఎఫెక్షన్ ఎఫెక్షన్ ఆటోమేటిక్లీ మాకు తెలుస్తుంది ఎప్పుడు మాట్లాడుకుంటాం మేము కూడా. సో వెరీ 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 స్వీట్. డెఫినెట్లీ హరి మీకు అశు మీ లైఫ్ లో ఉన్నది యువర్ లక్కీ, అండ్ అశు మీకు కూడా హరి మీ లైఫ్ లో ఉండడం వెరీ వెరీ లక్కీ. మాస్టర్ చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఆ ఫ్రెండ్కి ఏం అవసరం అది తెలుసుకొని తను గిఫ్ట్ ఇచ్చింది కదా. సూపర్ ఆశ, సూపర్. నీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నువ్వు మనస్ఫూర్తి కోరుకుంటా. మాటలు రావట్లా ఎమోషన్ అవుతున్నాం. సూపర్ ఆశ, హరి సూపర్ రా, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి ఇప్పటికి. నాకు తెలిసి హరి లైఫ్ లో మర్చిపోలేని రోజు లేదు అసలు. మా అమ్మ నాన్న కూడా నాకు ఎప్పుడు మీ ఇద్దరికి వెరీ హ్యాపీ జర్నీ ఫర్ ఫ్యూచర్.